ఇంతవరకు మాట్లాడినటువంటి మహాసేన అధ్యక్షుడు రాజేష్ గారు, ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేష్ గారు అవుతారు. ఇప్పటి నుంచి రాజేష్ గారిని మనస్ఫూర్తిగా సాదరంగా ఆప్యాయంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. రాజేష్ తో వారితో కలిసి యువత చాలా ఫెరోషియస్ గా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ రాలేదు కానీ చాలా మంది ఉన్నారు. ఆయన కంటూ రాష్ట్రంలో ఒక ఫాలోయింగ్ కూడా ఉంది. దానికి కారణం ఆయన చేసిన పోరాటం, ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలే కారణం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆలోచించేది ఎంతో మంది నాయకుల్ని ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. మామూలుగా ఇక్కడే ఎస్సీ సోదరు దళిత సోదరులందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఎవరు దళితులకు న్యాయం చేశారు, ఎవరు దళితులకు ద్రోహం చేస్తున్నారో అవి మళ్ళీ డిస్కస్ చేద్దాం. కానీ ఫ్రీ ఫేస్ లో ఒక 5 నిమిషాలు చెప్పి మళ్ళా మనం చర్చకు పోదాం. మీరు ఒకసారి చూస్తే అంబేద్కర్ గారు మీకందరికీ జీవించే హక్కు కానీ రిజర్వేషన్స్ పెట్టి సాధికారతకు ఏ విధంగా దోహదం చేయాలో చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పెట్టారు. ఈరోజు ఎవరైనా సరే ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి తప్ప సొంత రాజ్యాంగం ప్రకారం పనిచేయడానికి వీలు లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ, అంత మునుపు కూడా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా కొన్ని గ్రామాల్లో 2 గ్లాసుల సిస్టమ్, అంటే ఒక టీ షాపుకు పోతే ఎస్సీలకు ఒక గ్లాసు పెట్టి మామూలుకు ఒక గ్లాసు పెట్టి అక్కడి నుంచి ఆ గ్లాసు మీరే కడిగి మళ్ళా అక్కడ పెట్టాల. రెండోది, బావిలో నీళ్లు తీసుకోవాలంటే ఎస్సీలకు వేరే బావి ఉండాలా, వేరే బోర్ ఉండాలా, ఊర్లో వాళ్ళకు వేరే బోర్ ఉండాలా, వేరే బావి ఉండాలా? ఆ బావిలో మీరు నీళ్లు తీసుకోవడానికి కూడా వీలు లేదు. భూస్వాముల పెత్తందారి వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే మీరు ఎక్కడైనా సరే ఊర్లోకి పోతే చెప్పులు వేసుకొని ఆ పెత్తందారుల ముందు నడవడానికి వీలు లేదు. ఇంకో పక్క దేవాలయానికి కూడా పోవాలంటే మీకు ప్రవేశం లేని దేవాలయాలు కూడా నిర్మాణం చేసిన పెద్ద మనుషులు ఆ రోజు. ఆ రోజు మీరందరూ గుర్తించుకోవాలి, యువత మీరంతా గుర్తించుకోవాలి, పెద్దలు గుర్తించుకోవాలి. నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఈ సిస్టమ్ చూసిన తర్వాత మనసు చాలా బాధపడింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మనిషి మానవత్వంతో బతికే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని జస్టిస్ పున్నయ్య గారి అధ్వర్యంలో కమిషన్ వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. జస్టిస్ పున్నయ్య దళితుడు, దళిత నాయకుడు, సమాజం కోసం పోరాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి అధ్వర్యంలో కమిషన్ వేసి అన్ని రాష్ట్రమంతా తిరిగి అధ్యయనం చేసిన తర్వాత కొన్ని రికమెండేషన్లు ఇచ్చాడు ఆయన. ఆ రికమెండేషన్లన్నీ అధ్యయనం చేసి ఏవైతే అమలు చేయాలనో అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకొని అమలు చేశాను. అంతటితో ఆపలేదు. నేను ఆ రోజే ప్రతి ఒక్క మండలానికి ఎస్ఐని ఎంఆర్ఓని ఇద్దరిని పెట్టి నెలకొక్కసారి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఎవరైనా సరే ఇలాంటి విధానాలకు పాల్పడితే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద బుక్ చేసి బొక్కలో పెడతామని గట్టిగా హెచ్చరించా. రెండు మూడు సిట్టింగ్లు అయ్యేకుని భయపడిపోయారు, మొత్తం సాఫీ అయిపోయింది. ఆ తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీస్ అంతా ఊరికి దూరంగా ఎక్కడో గుడిసుల్లో ఉండడానికి వీలు లేదు. ఊర్లోనే ఉండాలి, ఊరి పక్కనే ఉండాలి, అందరం కూడా సమానత్వంతో బతకాలని మీ యొక్క దీన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే రాజేష్ గారు అన్నారు, నేను ఎస్సీలో ఎవరైనా పుడతారా అని అంటే
నేను ఎస్సీల కోసం ఈ కార్యక్రమాలు చేసేవాడిని అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయనే అదే ఎక్స్ప్లెయిన్ చేశారు రాజేష్ గారు. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక విచిత్రమైన జంతువులు, వీళ్ళు మనుషులు కాదు. ముందు వెనకాల ఒకటి మాట్లాడితే ఆ వెనకాల వాళ్ళకు అవసరమైంది కట్ చేసి సాక్షి పేపర్లు వేసుకొని టీవీలు వేసుకొని అక్కడి నుంచి ప్రచారం చేసి బ్రాండ్ వేయాలని చూస్తారు. నేను ఎప్పుడో వ్యవసాయం దండగన్నానని ఎక్కడన్నానన్నా చెప్పలా, చెప్పు తీసుకొని కొడతానంటే నోరు మూసుకున్నారు. అంటే ఇదే మారిగా నేను అడుగుతున్నా, నేను కూడా 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చిందంటే నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారు కృషి చేసి అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి చరిత్ర. ఇంకో పక్క అంబేద్కర్ గారు, అది కాకుండా జగజ్జీవన్ రామ్ గారు, ఆయన చనిపోయిన తర్వాత ఫస్ట్ స్టాచ్యూ పెట్టింది హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం ముందర ఫస్ట్ స్టాచ్యూ పెట్టించామంటే అది తెలుగుదేశం పార్టీకి దళితుల పట్ల ఉండే ప్రేమ అభిమానం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండే కాదు, ఇప్పుడే చెప్పారు నేను ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్గా చేశాను, నేను లేస్తే అధ్యక్ష అని మాట్లాడేవాడిని. నేనే కాదు, రాజశేఖర్ రెడ్డి లేచిన అపోజిషన్లో ఉన్నా అధ్యక్ష అని మాట్లాడేవాడు. ఎవరిని చూసి మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలి వేరు. అదే మరి నేను చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక దళితుల్ని చీఫ్ సెక్రటరీ చేశా. మాధవరావు కాకి మాధవరావుని చీఫ్ సెక్రటరీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఇదే జిల్లా బాలయోగి, అందరూ అనుకున్నారు నేను బాలయోగి పేరు చెప్తే ఈయనేం చేస్తాడన్నారు. కాదు, నాకు తెలుసు ఆయన సత్తా. అందుకే నేను బాలయోగిని, ఆయనకు కూడా తెలియదు. నాకు ఒక నమ్మకం, హైదరాబాద్కు వచ్చి మార్నింగ్ 6 గంటలకు 6:30 గంటలకు కలిశాడు. ఢిల్లీ పోతున్నాను సార్ అన్నాడు. ఓకే బాలయోగి గారు పోయిరండి అన్నా. నేరుగా బాలయోగి గారు బయలుదేరారు, ఫ్లైట్ ఎక్కారు. ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఫోన్ చేశారు, మీరు ఎట్లా పదవులు తీసుకోవడం లేదు, మీకు 7 పదవులు మంత్రి పదవులు ఇస్తానంటే వద్దంటున్నారు, కనీసం 2 పార్టీలకు సయోధ్య ఉండాలంటే లోకసభ స్పీకర్కైనా మీరు ఆమోదించండి గట్టిగా అడిగితే, అప్పుడు నేను ఒప్పుకొని బాలయోగి దిగతానే ఆయనకి ఈ విషయం చెప్పి నేరుగా పోయి నామినేషన్ ఇప్పించి గెలిపించామంటే అది నాకు దళితుల పైన ఉండే ప్రేమ. ఒక ప్రేమే కాదు, ఒక నమ్మకం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చెప్పిన ఈ 5-6 సంఘటనలు చూసిన తర్వాత రాజేష్ లాంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండే దళితులందరూ ఉండవలసిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. నేను అందుకనే మిగిలిన విషయాలను నేను మాట్లాడతా మీతో మళ్ళీ ఎన్ని అయినాక. ఈరోజు దళితులనే వాళ్ళకి మీకు ఆస్తులు లేవు. నేను ఆ మాటే చెప్పా ఆ రోజు కూడా, మీకుండేది శారీరక కష్టం, లేకపోతే మీరు బాగా చదువుకుని అభివృద్ధి అయితే ఉద్యోగాలు చేసే అవకాశం. ఈ రెండే మీకు అవకాశాలు ఉన్నాయి. నేను అక్కడ కూడా ఆలోచించిన తర్వాత ఒకటి ఆలోచించాను, దళితులకు భూములు లేవు కాబట్టి సమాజంలో గౌరవం రావాలంటే భూములు కూడా ఇవ్వాలని ఫస్ట్ టైం చరిత్రలో భూములు కొని దళితులకు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఒక రైతు గౌరవం రావాలంటే కూలి చేయడమే కాదు, రైతుగా ఉండాలని కూడా భూమి కొనుగోలు చేసి ఇచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.